మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రాంలో తెలంగాణ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మిత్రులారా, తెలంగాణ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో చెప్పాల్సి వస్తుంది. మిత్రులారా, తెలంగాణ ఎంత దారుణంగా దిగజారిపోతుందో, అభివృద్ధికి ఏ విధంగా దూరం అవుతుందో చెప్పాల్సి వస్తుంది. తెలంగాణలో నిత్యం ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయో చెప్పాల్సి వస్తుంది. తెలంగాణలో ఎన్ని స్కాములు జరుగుతున్నాయో చెప్పాల్సి వస్తుంది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మిత్రులారా, ఇలా తెలంగాణను కాంగ్రెస్ పాలిస్తుంది, రేపు బీజేపీ పాలించిన, కాంగ్రెస్ పాలించిన ఈ రెండు జాతీయ పార్టీలకి తెలంగాణ ఒక అంగడి సరుకు తప్ప. తెలంగాణను అభివృద్ధి చేయాలని, తెలంగాణను ఆత్మగౌరవంతో నిలబెట్టాలని ఆ రెండు పార్టీలు ఎప్పుడు చూడై, ఒక్కసారి మీరు చరిత్రను వెనక్కి వెళ్ళి చరిత్రను చూడండి. తెలంగాణకి రెండు పార్టీలు ద్రోహం చేసినాయే తప్ప తెలంగాణ కాపాడినే నిలబెట్టినే కానే కావు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ఖనిజ సంపదనే కానీ, తెలంగాణ వస్తున్నటువంటి ఆదాయాన్నే కానీ ఎత్తుకపోయేటోళ్ళే తప్ప తెలంగాణకు ఎక్స్ట్రాగా రూపాయి ఇచ్చే మొఖాలు వీళ్ళు కావు. ఈ రెండు జాతీయ పార్టీల వల్ల తెలంగాణకు అరిష్టం తప్ప తెలంగాణకు న్యాయం జరగదు. ఇకపోతే ఈరోజు వార్తలు వాస్తవాలు తీసుకుంటే, సర్టిఫికెట్లు పనికిరావు, నైపుణ్యం లేదు, నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలివిన్నోడు ఈ మాట అంటాడా? ఇవి సంచలన వ్యాఖ్యలు అయితాయా? సన్నాసి వ్యాఖ్యలు అయితాయి. ఆ సన్నాసి ఎవరు? ఆ ఓట్ నోటు దెంగారు ఎవరు? రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి ఇంత అహంకారం ఎందుకు వస్తుందంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 40 లక్షల మంది నిరుద్యోగులని రెచ్చగొట్టి, మీకు ఉద్యోగాలు ఎక్కడా అని చెప్పి రెచ్చగొట్టినటువంటి ఈ సన్నాసి అధికారంలో రాగానే ప్లేటు పిరాయించి, మీకు నైపుణ్యం లేదు, మీకు సర్టిఫికెట్లు పనికిరావు అంటుండు. ఏం సర్టిఫికెట్లు పనికిరావు? డిగ్రీ పీజీయా, డబుల్ పీజీలా, పిహెచ్డీలా, ఏమంటున్నావు అసలు? ఓ డిగ్రీ వేయాలంటే 15 సంవత్సరాలు చదవాలి. చదువుడే 15 సంవత్సరాలు. స్కూల్ పోవాలంటే అప్పటికి 5-6 ఏళ్ళు ఉండాలి, అంటే 20 ఏళ్ళు. ఓ డబల్ పీజీ వేయాలంటే 25 ఏళ్ళు. ఈ రోజులలో 100 ఏళ్ళు బతుకుతారు ఎవడన్నా? 50-60 ఏళ్ళు ఎక్కువ. 50ల సగం 25 ఏళ్ళు చదువుకే పోయినాక, అంత కష్టపడి చదువు తెస్తే, సర్టిఫికెట్లు సాధిస్తే, ఆ సర్టిఫికెట్లు పనిచేయవన్న సన్నాసి నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి పోయినావు? ఒకసారి ఆలోచన చేయండి. దాదాపు 15-20 ఏళ్ళు చదువుకే వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తే, వచ్చిన సర్టిఫికెట్లు పనిచేయనప్పుడు ఆఫ్టర్ ఆల్ అబద్ధాలు ఆడి 420 దొంగ హామీలు ఇచ్చి అందలం ఎక్కిన నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికొస్తావా? ఒక్కసారి ఆలోచన చేసుకో రేవంత్ రెడ్డి. ఇలాంటి చిల్లర మల్లర డ్రామాలు బంద్ చేయి. మరొక్కసారి నిరుద్యోగులను తక్కువ చేస్తే మాత్రం సహించేది లేదు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నువ్వు జైలు పోయే రోజులు దగ్గరనే ఉన్నాయి. నీ ప్రభుత్వం రాసి పెట్టుకొని, నీ ప్రభుత్వం ఎక్కడ రోజులు నిలబడదు, కూలుతుంది, గుర్తుపెట్టుకో. ఇంకా దేశమంతా నీటిలొల్లి కదం తొక్కిన విద్యార్థి లోకం హైదరాబాద్లో నిరసనలు. బీఆర్ఎస్పీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఏబీవీపీ ఎక్కడా? ఒకప్పుడు ఏబీవీపీ జెండా మోసిన బిడ్డగా అడుగుతున్నా, ఏబీవీపీ ఎక్కడా? దీని మీద ఎందుకు మాట్లాడతలేవు? నిన్నగాక మొన్న సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ఉద్యోగులు ఉద్యోగాల్ని ఆంధ్రోళ్ళు ఎత్తుకపోతుర్రు, దిద్దే వాళ్ళు ఆంధ్రోళ్ళు ఉన్నారు, సెలక్షన్ కమిటీ ఆంధ్రోళ్ళు ఉన్నారని మొత్తుకున్నాం కదా, ఇలా కూడా గదే జరుగుతుంది. నేను వాస్తవంగా దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం ఈ పదాలే వాడా, ఎందుకంటే భారతీయుని నేను, నాకు మొత్తం భారతదేశం కావాలి. కానీ ఈసారి మాట్లాడుతున్నా, ఒకప్పటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మినోడ్నే, కానీ ఈరోజు మాట్లాడుతున్నా ఉత్తర భారతదేశంలో ఎందుకు రిజల్ట్లు పెరుగుతున్నాయి, ఉద్యోగాలు గట్ట ఎందుకు ఎక్కువ వస్తున్నాయి, నా దక్షిణ భారతదేశంలో చదువుకున్న పిల్లలకి ఎందుకు తక్కువ వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో, ఒక్కసారి ఆలోచన చేయండి. దాని మీద ఏబీవీపీ మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఏదేమైనా ఈ రాష్ట్రం కోసం కొట్లాడేది ఈ బీఆర్ఎస్పే, గా మా గెలుసీనే, నేను అరెస్ట్ అయినట్టుండు ఉద్యమకారుడు, అద్భుతమైనటువంటి ఉద్యమకారుడు మిత్రుడు. ఇకపోతే బీర్ బాటిల్ ఆన్ డ్యూటీ, వావ్, కాంగ్రెస్ సహాయంలో, కాంగ్రెస్ పాలనలో బీరేంది, ఇంకా మనసం కూడా తెచ్చుకున్న ఆయన నిన్ను అడిగేటోడేవాడు. ఎక్కువ మాట్లాడితే అక్రమ కేసులు పెట్టడానికి పోలీసు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దాన్ని కప్పిపుచ్చడానికి మేధావుల ముసుగులతో, యూట్యూబులతో, ఛానళ్లతోటి ఇంకొంతమంది రెడీగా ఉన్నారు. బీర్ బాటిల్ ఏంది? మందు, మద్యం, మంచం కూడా తెచ్చుకొని నేను అడిగేటోళ్ళు ఇవ్వలేడు. తెలంగాణలో గట్ట తయారైపోయింది. ఇంకా ఉచిత బస్సు అవినీతికి లైసెన్స్, పొన్నంకు తెలియకుండానే కాంట్రాక్ట్ ఇచ్చారా? ఆవేశం స్టార్ పొన్నం ప్రభాకర్ అంటాడు.
పోయి దిబ్బ దిబ్బ గుద్దుతాడు. ఏమోపునాం ప్రభాకర్, నీకెంత మంచి పేరుండేనే, ఏం చేసుకుంటున్నావు మంత్రి అయినాక? పైసల మీద సోకొచ్చిందా? పైసలు కావాలని యావచ్చిందా? లేదంటే పైసలు తీసుకుపోయి ఢిల్లీకి కప్పం కట్టన్నా? ఏంది ఉద్యమంలో నీకున్న పేరేంది, నువ్వు చేస్తున్న పని ఏంది? పైగా నిన్న కాక మొన్న నేను మొబైల్లో చూసిన కౌశిక్ రెడ్డిని తిట్టిస్తున్నావు నీ కులపాయనతోటి. కులాన్ని ఉన్మోదాన్ని రెచ్చగొట్టి కుక్కల లెక్క వాళ్ళ మీద కిసురుతున్నావు కదా, కౌశిక్ని తిట్టిపించినావు కదా. కౌశిక్ని తిట్టిపించుడు కాదు, గిదానికి సమాధానం చేయి. గిదానికి సమాధానం ఇవ్వు ఫస్ట్ పొన్నం ప్రభాకర్, దీనికి సమాధానం ఇవి. నువ్వు మంత్రివైతే నీకు విజ్ఞత ఉంటే నీ చరిత్ర ఏదో గొప్ప చెప్తావు కదా, ఆ చరిత్ర కూడా ఓ రోజు చెప్తా కానీ గిదాని మీద సమాధానం చేయి. రెండు స్కామ్లా నీ పేరు మీద? నోరు తెరవావా? నోరు తెరిస్తే టీవీలలో మాట్లాడుతుగా అందినా పైసలు, లేదంటే ఢిల్లీకి పంపిస్తున్నావా? చెప్పాలి, నోరు తెరవాలి, నువ్వు నోరు తెరవాలి. ఇంకేమంటుండు, బీజేపీ అభ్యర్థి చెంప పగల కొట్టిన ఏసీపీ. బీజేపీ అభ్యర్థి అంటే క్రమశిక్షణ ఉంటాడు, అది ఎవరైనా కానీ కొంత, ఎందుకంటే ఒకప్పుడు నేను బీజేపీ కార్యకర్తనే కదా. బీజేపీ అభ్యర్థి అంటే ఒక క్రమశిక్షణ ఉంటాడు, ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి, సారీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రజాక్షేత్రంలో ఉన్న అతన్ని పట్టుకొని ఏసీపీ ఏ విధంగా దురుసుగా ఆయన మీద చెంప చెల్లి మనిపిస్తాడు. ఓరల్ ఎంక్వైరీ జరగాలి, నిజంగా పోలీస్ తప్పు ఉంటే వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి, ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ప్రజాక్షేత్రంలో ఉండే ఒక లీడర్ని పట్టుకొని కొట్టే అధికారం ఎవడిచ్చిండు నీకు? ఏ రాజ్యాంగంలో ఉన్నది కొట్టమని? ఏం తప్పు చేసిండు? ఎవరిని హత్య చేసిండు? ఎవరిని మానభంగం చేసిండు? కొట్టుకొని తీసుకపోయి స్టేషన్లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని మీద విచారణ జరగాలి, విచారణ జరగాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకేమంటుండు, ఎప్పుడైనా కూలిపోవచ్చు మోడీ సర్కార్పై రాహుల్ హాట్ కామెంట్. అసలు నీ కాంగ్రెస్ గురించి కాదు కానీ ఈ దేశం గురించి చెప్తా, నా రాష్ట్రం గురించి చెప్తా, మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఆ రికార్డ్ సేవ్ చేసి పెట్టుకోండి. నిజంగా ఢిల్లీలో ఓ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేను అనధికార వేటేసి, అనర్హత వేటేసి అతన్ని సస్పెండ్ చేశారు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిర్రు, వాళ్లను వెంటనే గౌరవ స్పీకర్ గారు వారి మీద అనర్హత వేటు వేయండి. ఈ మాటలు రికార్డ్ చేసుకుని పెట్టుకోమని చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోతే, కాంగ్రెస్ పార్టీ వేయించకపోతే గుర్తుపెట్టుకోండి, రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కూలిపోతుంది నా తెలంగాణలో. ఆ రికార్డ్ చెప్తున్నా కూలిపోతుంది, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించిన కేసీఆర్, ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టినటువంటి కేసీఆర్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టిన బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణలో అన్యాయం జరుగుతుంది కాబట్టి, తెలంగాణకు ద్రోహం జరుగుతుంది కాబట్టి, తెలంగాణలో దోపిడీ జరుగుతుంది కాబట్టి, తెలంగాణ అస్తిత్వమే ఆగమవుతుంది కాబట్టి, అవసరమైతే తెలంగాణ నాయకులు, ఉద్యమం చేసినటువంటి నాయకులు తెలంగాణలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ఇలా తెలంగాణ అధర్మ రాజ్యం వెళ్తుంది కదా, ఆ అధర్మాన్ని కూలదేయడం కోసం, తెలంగాణలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం, అధర్మమైనా సరే ధర్మాన్ని గెలిపించడం కోసం, అధర్మాన్ని చేబట్టినా అది ఆపద్ధర్మమే అయితే తప్ప అధర్మం కాదు అని ఒక్కసారి ఉద్యమ నాయకులు అనుకుంటే నీ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలరో లెక్క పెట్టుకునే రోజు వస్తుంది, 20-25 మంది పార్టీ మారే రోజు వస్తుంది. అందుకే మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద అనర్హత వేటేయండి, లేదంటే అదే ధర్మం ఏదో ఒక రోజు కర్మై మీ ఎంబడి పడుతుంది, ఈ కాంగ్రెస్ పార్టీని కూలరాస్తుంది, చూసుకోండి అని చెప్తున్నా. ఇంకా ఏమంటుండు, ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే ముద్దు. నిజంగా జగన్మోహన్ రెడ్డి నన్ను కొట్టించిండు, ఈయన వల్ల నేను చాలా రోజులు కోమాలో ఉన్నా, దెబ్బలు తిన్నా, నా ఆరోగ్యం ఖరాబ్ అయింది, అయినా కూడా నేను చెప్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా మొన్న జరిగిన ఎలక్షన్లో ఈవీఎంలే కాకుండా బ్యాలెట్ పేపర్లే పెట్టుకుంటే ఖచ్చితంగా 70-80 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చేటివి. ఆన్ రికార్డ్ చెప్తున్నా అభివృద్ధి చెందిన దేశాలల్లో ఎందుకు ఈవీఎంలు పెట్టుకుంటలేరు? అగ్ర దేశాలల్లో ఈవీఎంలు ఎందుకు నమ్ముకుంటలేరు? ఎందుకు పేపర్లను నమ్ముతారు? 5 ఏళ్ళు నన్ను పాలించేటోడు గెలవాలి అంటే
నా ఓటు తప్పుడుగా పోలేదని చెప్పాలంటే నేను ఎట్లా నమ్మాలా? ఎందుకు నా ఓటుకు గ్యారంటీ ఇవ్వరు? ఎలాగో గెలిచినాడు నన్ను నా మాట అయినాడు. నేను ఎవరికి అయితే ఓటేస్తున్నా వాడు ఎన్నో హామీలు ఇస్తాడు, వాడు ఎలాగో మాట తెచ్చాడు. కనీసం నేను ఓటేసిన వాడే గెలిచిండు అనే ధైర్యాన్ని భరోసాని ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఇయ్యది? అగ్రదేశాలేమో బ్యాలెట్ నమ్మితే మనం ఎందుకు ఈవీఎం నమ్మాలి? ఒక్కసారి దాని మీద చర్చ జరగాలి, దాని మీద చర్చ జరగాలండి మిత్రులారా. ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా. ఏంటంట, బీరు పోయిన మంత్రి గారు, బీరు పోలే ఆయన హత్యలు చేపిస్తాయన్న అభియోగాలు ఉన్నాయి. ఈయన వల్ల ఈయన వచ్చినాక ఓ ఆర్మీ జవాన్ చనిపోయిండు, ఈయనెందుకు బీరిపోతాడు? 100% దీని వెనకాల ఉంటాడు. ఇలా తెలంగాణ సమాజం తెలిసిపోయింది, తెలంగాణలో పరువు పోతుంది, ఇదేమన్నా కాగిట్లా అని భయంతో ఈ డ్రామాలు తప్ప ఈయనకు సంబంధం లేకుండా, ఈయన మంత్రికి సంబంధం లేకుండా ఇది జరిగిందని నేనైతే అనుకోను. నమస్తే తెలంగాణ ఎట్లా అనుకున్నదో నాకు తెలియదు, కానీ ఈయనకు సంబంధం లేకుండా ఈ క్రైమ్ జరగదు. నిజంగానే ఈయనకు సంబంధం లేకుండా క్రైమ్ జరిగితే రాజీనామా చేయి. ఆత్మగౌరవం ఉన్న బిడ్డవే అయితే, ఒకప్పుడు బీఆర్ఎస్ జెండా మోసినాడు కదా, ఉద్యమ జెండా మోసినాడు కదా, నిజంగా నీకు తెలియకుండా జరిగితే రాజీనామా చేయి, ఆర్మీ జవాన్ ఆత్మనన్న శాంతిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్ని అన్నీ తెలిసే జరుగుతున్నాయి, అన్నీ కావాలనే జరుగుతున్నాయి. లీకులు ఎవరు ఇస్తారు? అధికార పార్టీ ఇస్తుంది. ఈఆర్సీ అనుమతితోనే విద్యుత్ కొనుగోలు అయినా లేదంటూ ప్రభుత్వ వర్గాల ప్రచారము. ప్రభుత్వ వర్గాల ప్రచారం అంటే ఎవరు అనుకుంటున్నావు? యోగీననే, మా కోదండ రామిరెడ్డి మేధావి ముసుకేసుకొని జేఏసీ చైర్మన్ కాక ముందు, మీరు ఎవరన్నా ఒక్కసారి చరిత్ర చూడండి, జేఏసీ చైర్మన్ కాక ముందు అప్పుడప్పుడు కూడా తిరిగేటోడు తెలంగాణ గురించి, కానీ ఆయన మీటింగ్కి 5 మంది కంటే ఎక్కువ రాపోదురు. ఈయనను జేఏసీ చైర్మన్ చేసినాకనే తెలంగాణ సమాజానికి తెలుసు. ఈయన ఎక్కడ సర్పంచ్ గెలవలే, కానీ ఈయన ప్రతి మాట కాంగ్రెస్ కోసమే. కోవర్ట్ ఆఫ్ కాంగ్రెస్ కోదండ రామిరెడ్డి, నేను చెప్తున్నా, ఆయన దాదాపు 15 ఏళ్ళుగా జేఏసీ చైర్మన్ కాకముందు నుంచి చూస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఈయన కాంగ్రెస్ కోవట్టు, ఈ డ్రామాలన్నీ ఈయనకి ఏదైనా పదవి రావడం కోసం తప్ప ఇంకేమీ లేదు. ఏమీ లేదంటే ఏమీ లేదు. ఎట్లుంటాయంటే చెప్తే బాధ అనిపిస్తుంది, గిట్లుంటాయి మిత్రులారా. 7,000 కోట్ల రూపాయలు చెల్లిస్తే 6,000 కోట్ల రూపాయలు నష్టం, లేదంటే ఎత్కపోయారు, మోసం జరిగింది. నిన్న మొన్నటిదాకా కాళేశ్వరం మేడిగడ్డ ఏదో జరిగిందని పెద్ద పెద్ద లీకులు, రోజు వ్యాసాలు, పుంకాలు పెద్ద ఇచ్చారు. తీరా చూస్తే ఏముండదాడ. ఇక్కడ కూడా అదే. గతంలో 2013లో కిరణ్ కుమార్ రెడ్డి, సమైక్య రాష్ట్రం ఆఖరి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఏర్పడితే చీకటి అవుతుందని అవమానించినారు. అసలు నాణ్యమైన కరెంట్ ఇవ్వలేని రోజు కేసీఆర్ ముఖ్యమంత్రికి వచ్చి నాణ్యమైన కరెంట్ ఇచ్చి, ట్రాన్స్ఫార్మర్లను పెంచి, ఉచిత కరెంట్ ఇచ్చి రైతాంగాన్ని నిలబెడితే అది అవినీతి అంటాడు మా కోదండ రామిరెడ్డి. ఆ రెడ్డి ఎందుకంటాడు తెలియదు చాలామందికి, రెడ్డి రాజ్యం కోసం పనిచేసే రెడ్డి కదా ఆ రెడ్డి, గట్లే అంటాడు. ఇప్పుడు కూడా 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల నష్టమా, కేసీఆర్పై కుట్ర చేస్తున్నారు నల్గొండ. ఇదంతా వద్దు, సింపుల్గా చెప్తాయినండి, మీకు చాలా తెలియాలి. 1994-95లో గ్యాస్ ఆధారిత విద్యుత్ సరఫరా చేస్తామని, గ్యాస్కు సంబంధించిన ప్లాంట్ లేదు, ఒక్క యూనిట్ రాష్ట్రానికి ఇవ్వలే సమైక్య రాష్ట్రానికి, కానీ 10,000 కోట్ల రూపాయలు సమైక్య రాష్ట్రం వాళ్ళకి ఇచ్చింది. దోసుకున్నారు దొంగలు. ఈ 94-95లో ఎవడు ముఖ్యమంత్రి? ఈ 10,000 కోట్ల స్కామ్లో ఎవరా ముఖ్యమంత్రి? ఆలోచన చేయండి. దానిలో 4 ఉన్నారు, ఒకటి ల్యాన్స్కో, ఒకటి స్పెక్ట్రం, వీళ్ళు రాయనట్టురు స్పెక్ట్రం, ఒకటి జిఎంఆర్ జీవీకే అనుకుంటా. కానీ ల్యాన్స్కో అతను లగడపాటి రాజగోపాల్ని గీ ఆకలి శ్రీనివాసరెడ్డి కొట్టిండు. ఎందుకంటే తెలంగాణకు అడ్డం వస్తే వాడు ఎంపీ కానీ ఇంకా వాని అమ్మ మొగడెవడన్నా కానీ, నా జాతికి అడ్డం వస్తే నేను ప్రశ్నిస్తా, నాకు శాతనైతే దాడి కూడా చేస్తా, ఎందుకంటే నాకు నా జాతి ముఖ్యం, నా ప్రాణం ముఖ్యం కాదు మిత్రులారా, నా ప్రాణం ముఖ్యం కాదు. ఇగో దీని మీద కేసులు జరగాలి. 10,000 కోట్లు కట్టించారు, ఇంకో 7,000 కోట్లు కావాలని కోట్లు ఇవ్వరు కదా, ఒక్క యూనిట్ ఇవ్వకుండానే, అసలు ఆ ప్లాంటే లేకుండానే 10,000 కోట్ల రూపాయలు 20 ఏళ్ళ కిందనే
దోసుకుంటే దాని మీద కేసు కాదు కానీ చీకట్లా పడుతుంది, అంధకారం అవుతుంది. నన్ను ఆ తెలంగాణకు కరెంట్ ఇచ్చిన వ్యక్తిని, తెలంగాణ తెచ్చిన వ్యక్తిని కేసీఆర్ మీద కామెంట్ చేయాలి, కేసీఆర్ మీద బురద వెళ్ళాలి. కబ్జా ఆరోపణలు ఉన్నటువంటి ఓ పెద్ద మనిషిని తీసుకొచ్చి డ్రామాలు ఆడిపించాలి, ప్రెస్ మీట్లు పెట్టిపోయాలి. ఇది రేవంత్ రెడ్డి డ్రామా, రేవంత్ రెడ్డి డ్రామా. గందుకనే చెప్తున్న మిత్రులారా, తెలంగాణ సమాజం ప్రతిదీ గుర్తుపెట్టుకుంటుంది. ప్రతిదానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది మిత్రులారా. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇకపోతే పక్క రాష్ట్రంలో ఏం జరిగింది, మధ్య కొద్దిగా గ్యాబ్ ఎక్కువ కదా, ఏం జరిగింది అసలు, ఏంది ఏం కథ అంటే, గిజ్జుడురు మిత్రులారా, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి. చిరంజీవి ఏం పొడిచిండని మొన్న ఎలక్షన్లో, చిరంజీవి పవన్ కళ్యాణ్ భుజాల మీదేసుడు. అగో ఈ వెకిలి వేషాలు, ఆ చిలిపి నవ్వులు, ఆ లేఖితనాలు ఇక్కడనే కాదు ఇంకా చూపిస్తా. చంద్రబాబుని కౌగులించుకోవడం, వెన్ను తట్టడం, ఇవన్నీ ఎందుకు చేస్తుంది తెలుసా? చాలా మంది తెలియదు. ఇది హైప్ చేయడం తప్ప దాని వెనకాల ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏందో తెలుసా? చంద్రబాబు నాయుడు బామ్మర్ది బాలకృష్ణ ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు అల్లుడు నారా లోకేష్, ఇప్పుడు మంత్రి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, బాలకృష్ణ ఇంకో అల్లుడు ఎంపీ, బాలకృష్ణ అక్క పురంధేశ్వరి. అంటే ఓ కుటుంబ పాలన, ఓ కుటుంబము రాజ్యాన్ని ఏలుతుంటే తెల్లారి తెస్తే నరేంద్ర మోడీ కుటుంబ పాలనను అంతం చేస్తామని పెద్ద పెద్ద డ్రామాలు ఆడి, సిగ్గులేని మాటలన్నీ మాట్లాడి, మా కిషన్ రెడ్డి, మా ఈటల రాజేంద్ర, మా బండి సంజయ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి సాగిలబడి అవన్నీ మర్చిపోయేటట్టు కౌలించుకోవడాలు, వెన్ను తట్టడాలు, పవన్ దగ్గర తీసుకుపోవడాలు, ఒక ఇవి డ్రామాలు. అంతకంటే ఏమీ లేదు మిత్రులారా. నిజంగా మిత్రులారా, నరేంద్ర మోడీ బీజేపీ కూడా వాస్తవంగా సమైక్య రాష్ట్రానికి కూడా న్యాయం చేయలే. ఆంధ్రప్రదేశ్ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, ఇదే పవన్ కళ్యాణ్, నేనంటలేను, పాచిపోయిన లడ్డూలు కావాలా? మరి పాచిపోయిన వాళ్ళ దగ్గరికి ఎట్లా పోయినావు? ఉంటే ఉంటుంది, పోతే పోతుంది పణం. బీజేపీతో పొత్తు పెట్టుకుంటానా? గీ పవన్ కళ్యాణ్ గీ గాలి అనే గాలి మాటలు మాట్లాడింది కదా, మళ్ళీ గీ కౌగించింది. ఇదంతా ఒక రాజకీయ డ్రామా, ఇది ఒక రాజకీయ డ్రామా. నిజంగా నేను ఒక తెలంగాణ బిడ్డగా, సమైక్య రాష్ట్రానికి వ్యతిరేకంగా ఆంధ్ర బాగుండాలి, తెలంగాణ బాగుండాలి, రాయలసీమ బాగుండాలని కోరుకునే బిడ్డగా, ఈరోజైనా మీరు అధికారంలో ఉన్నారు, బీజేపీ మీ మాట వింటుంది, ఇప్పుడైనా రాష్ట్రాన్ని కాపాడుకోండి. ముఖ్యంగా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇంకా ప్రతీకారాలు చేయాలి, తెలంగాణను ఆగం చేయాలి, తెలంగాణను మోసం చేయాలని రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తుండు. ఎట్లా కుట్రలు చేస్తుండని నేను చెప్తాను మిత్రులారా, చాలా మందికి తెలియాలి కదా, నేను చెప్తాను. కేసీఆర్ లేడు తెలంగాణకు రక్షణ కవచంగా ఉన్న కేసీఆర్ ఎలా అధికారాన్ని కోల్పోయాడు? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కోటేసినాము, బీజేపీ కోటేసినాము, మార్పు కోటేసినాము అనుకొని భ్రమపడి వాళ్ళ ఓటమిని వాళ్ళు తెచ్చుకున్నారు. చెప్తాను, మంచిగా చెప్తారు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా రక్షణ కవచంగా, తెలంగాణకు రక్షణ కవచంగా ఉన్న కేసీఆర్ లేడు. ఇలా రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి అడ్డు లేదు తెలంగాణను దోసుకోవడానికి. ఇలా అమరావతిని బాగానే కట్టచ్చు, గ్రీన్ సిటీగా చేయొచ్చు, కానీ హైదరాబాదులో అలజడులు సృష్టించబడతాయి. ఐటీలో ఉన్న వాళ్లకు అభద్రతా భావాన్ని కల్పిస్తారు, ఐటీని పట్టించుకోరు, నాణ్యమైన కరెంట్ ఇవ్వరు. తెలంగాణ అభివృద్ధికి, పెట్టుబడులకి, అసలు ఇక్కడ ఇది అభివృద్ధి జరగట్లేదని చెప్పే ప్రయత్నం చేస్తారు. తెలంగాణలో ఆల్రెడీ ఇప్పటికే 300,000 పై కోట్లు ఉంటే 700,000 పై కోట్లు అని చెప్పి అబద్ధాలు చెప్పి తెలంగాణను ఎవరిని నమ్మకుండా చేసిర్రు. తెలంగాణలో చీప్ రాజకీయాలు చేస్తారు, చిల్లర రాజకీయాలు చేస్తారు, హైదరాబాద్లో ఉన్న పెట్టుబడులు మళ్ళీ ఆంధ్రకు పోతాయి. మళ్ళీ నేను చెప్తున్నా కదా, వీళ్ళు కోరుకున్నది అదే, చంద్రబాబు నాయుడు హైదరాబాదులో పట్టు సాధించాలి, హైదరాబాద్ను నాశనం చేయాలి, అమరావతి దగ్గర తీసుకుపోవాలి. ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్లాన్. దీనికి బలంగా తెలంగాణ అస్తిత్వం అంటే తెలియని, అవయవాల మీద ప్రేమ లేనని పవన్ కళ్యాణ్ ఒక నాయకుడు అయి ఉండి కారు ఎక్కి బట్టలు ఇప్పుతుంటాడు, కారు మీదే కూర్చుంటాడు. ఈయన చూసి పిల్లలు ఎగరాలే, లీడర్ అవ్వడానికి అట్లా ఎత్తడా? భద్రత లేదు, బాధ్యత లేదు, ఇంకా చిల్లర చిలిపి వేస్తారు. సో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణలో
అరుపులు అరిపియాలి, టీడీపీని తీసుకొచ్చి డ్రామాలు ఆడాలి, హైదరాబాద్ను ఆగం చేయాలి. దానికి రేవంత్ రెడ్డి సపోర్ట్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ నాశనం అయితేనే ఇలా తెలంగాణ దేశంలో అభివృద్ధి అయింది. అవ తెలంగాణ అభివృద్ధి అవుతుంది, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, మన రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి అవుతలేవని బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో జనం అడుగుడు మొదలెట్టారు, జనం ఆలోచన మొదలెట్టారు. సో తెలంగాణ నాశనం కావాలి, తెలంగాణ వచ్చి ఏం సాధించలేకపోయింది అని చెప్పాలి. అది చెప్పడానికి చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, ఇక్కడున్న రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక్కటైతారు, ఒక్కటైర్రు. రేపు బీజేపీకి పోయిన రేవంత్ రెడ్డి ఓటు నోటు దొంగ కేసులో తప్పించుకోవడానికి బీజేపీకి పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ప్రాణాలు పన్నంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణ, కొందరు జీవితాలు ఆగమైపోయిన తెలంగాణ, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడుతున్న తెలంగాణ ఇలా ఆగమవుతుంది. ఇది ఆవేదన మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు లాంటి విష పురుగు, విష సంస్కృతి తెలంగాణ మీద విష బీజాలు నాటే వ్యక్తిని మనం ఇంకొకసారి నమ్మితే మోసపోతాం. ఆయన కన్సర్న్లలో పనిచేసిన రేవంత్ రెడ్డి ఆ భావాల్ని తగ్గించుకోకపోతే, ఆయన ఆదేశాలని పాటించితే తెలంగాణకు అన్యాయం అవుతుంది. అది మా బాధ. అంతే తప్ప మాకు రేవంత్ రెడ్డి మీద కోపమో. కేటీఆర్ అన్నారు, చిలక మనదే పలుకు పరాయి ఉంది, గదే తెలంగాణలో జరుగుతుంది, అది జరగద్దు, తెలంగాణ బాగుండాలి, కొట్లాడి తెచ్చుకున్నాం, ప్రపంచంలో ఆదర్శంగా నిలబడాలి, అభివృద్ధిలో తలెత్తుకోవాలి, పెట్టుబడులు రావాలి, ఒక అద్భుతమైన పాలన నడవాలి. కానీ రేవంత్ రెడ్డి లాంటి తోటి వ్యక్తితోటి మినిమం అవగాహన లేని, సబ్జెక్టు నాలెడ్జ్ లేని పిఆర్ స్టంట్స్ తోటి, డ్రామాలతోటి, పేపర్ స్టేట్మెంట్లతోటి, తప్పుడు లీక్లతోటి, తప్పుడు వార్తలతోటి, తప్పుడు కథనాలతోటి తెలంగాణను ముందు తీసుకుపోతున్నామంటే కుక్క తోక పట్టుకొని గోదావరి రెట్టి అవుతుంది. దయచి ఒక్కసారి తెలంగాణ బిడ్డగా చెప్తున్న మిత్రులారా, మీరు మీకు జరుగుతున్న ప్రతి సంఘటనను బేరేజ్ వేసుకోండి. ప్రజల కంటే గొప్పోళ్ళు ఎవరు ఉండరు, ప్రజలు ఆలోచన చేయాలి. మన రాష్ట్రానికి ఎవరు మంచోళ్ళు, మన రాష్ట్రాన్ని ఎవరు పాలించాలి, ఆలోచన చేయండి. తప్పు చేసిన ప్రతిసారి మీరు ప్రశ్నించండి. తెలంగాణ అంటేనే చైతన్యవంతం ఉన్న నేల, మన మౌనం ఈ ప్రభుత్వానికి బలమవుతుంది, వాళ్ళు చేసే అవినీతికి వత్తాస అవుతుంది. దయించి ఈ ప్రభుత్వాన్ని, మీ దృష్టికి ఏ సమస్య వచ్చినా దాని మీద ప్రశ్నించండి, ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, లేకపోతే మనం ఆగమవుతాము. ఇక నుంచి రెగ్యులర్గా వార్తలు వాస్తవాలతోటి మీ ముందుకు వస్తా. మళ్ళీ చెప్పిన TS24 News అనేది కేవలం తెలంగాణ కోసమే పనిచేస్తుంది. TS24 News అనేది కేవలం తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవం గురించి పనిచేస్తుంది. అంతే తప్ప ఎవరికో, ఇప్పటి వరకు నేను మళ్ళీ చెప్తున్న మిత్రులారా, TS24 News కి ఏ పార్టీ సహాయం చేయలేదు, ఏ వ్యక్తులు సహాయం చేయలేదు. కేవలం నా వ్యక్తిగతంగానే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే నేను సంస్థ నడిపిస్తున్నా. కొంతమంది అనుకుంటుంటారు ఇది ఎక్కువ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తుందని. బీఆర్ఎస్ఏ కాదు, రేపు తెలంగాణ కోసం ఇంకేదైనా పార్టీ, తెలంగాణ ప్రాంత పార్టీ పుడితే, ఏర్పాటు జరిగితే అంతకంటే ఎక్కువ సపోర్ట్ చేస్తా. ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డని. కాంగ్రెస్కి, బీజేపీకి తెలంగాణ మీద ప్రేమ ఉండదు, ఇది ఒక అంగట్లో ఒక సరుకు మాత్రమే. వీళ్ళిటికంటే రెండు, ఈ కాంగ్రెస్ బీజేపీ కంటే తెలంగాణ గురించి మాట్లాడేది బీఆర్ఎస్ కాబట్టి నేను బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నా. మేజర్ అంటే నా వర్డ్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి, వాస్తవంగా నేను తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నా. అర్థం చేసుకోండి మిత్రులారా. స్టే ఆన్ TS24 News. నేను మీ ఆర్ శ్రీనివాస్ రెడ్డి.